హాయ్ అండి నేను దసరా ఫిలిం ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఈ సినిమాకి వర్క్ చేయటం అనేది చాలా ప్రెసీజియస్ ప్రాజెక్ట్ ఇది సో నాని గారితో ఇది నేను మూడో ప్రాజెక్ట్ సో ప్రెసీజియస్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఆయన నన్నే పెట్టుకుంటుంటారు సో అదొక సెంటిమెంట్ నాకు కూడా ఆయన ప్రాజెక్ట్స్ అని నాకు కలిసి వస్తాయి కూడా అండ్ రాహుల్తో పనిచేయటం ఇది ఫస్ట్ ఫస్ట్ టైం యాక్చువల్లీ ఫస్ట్ ట్యాక్సీ వాళ్ళకు కూడా నేనే వర్క్ చేయాల్సి ఉండింది బట్ ఆ టైంలో బిజీ ఉంటాం మొలా నాకు కుదరలేదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ ఫిలిం అనేది మొత్తం కోల్కత్తా బ్యాక్గ్రౌండ్లో జరిగే ఒక ప్రొలాగ్ లాగా సో దీనికి ఈ సినిమాలో మీకు ఆ కోల్కతాకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో ఉండే సెట్స్ కానీ ఆ టైంలో ఉండే ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్ కానీ మంచి ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఈ సినిమాకి మేము ఆల్మోస్ట్ ఒక ఎయిట్ క్రోర్స్ ఖర్చు పెట్టి ఒక మేజర్ టెంపుల్ సెట్ వేయడం జరిగింది అది మెయిన్ ఈ సినిమాలో హైలైట్ సెట్ సో మేజర్ సీక్వెన్సెస్ అన్నీ ఆ సెట్లోనే షూట్ చేయడం జరిగింది అండ్ కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్ వైజ్ మికిజే మేయర్ యా నా పాత అంతకుముందు చేసిన సినిమాలకి మికిజే చేశాడు మహానటి కానీ ఇది కానీ సో హీ హ్యాస్ డన్ ఎ ట్రెమెండస్ జాబ్ ఆ స్టోరీకి ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఆ కంటెంట్కి అడ్వాంటేజ్ ఉండేలాగే మ్యూజిక్ ఉంది అండ్ కమింగ్ టు డిఓపి సను వర్గీసి ఇది సెకండ్ ప్రాజెక్ట్ నాది ఆయనతో జెర్సీ కూడా ఆయనతో వర్క్ చేయడం జరిగింది సో ఐ థింక్ నో అదర్ పర్సన్ కెన్ షో ఆర్ట్ వర్క్ బెటర్ దాన్ హెమ్ సో ఆయన ఉండటం అనేది నా అడ్వాంటేజ్ అండ్ నా ఇది తప్ప సో సెకండ్ ప్రాజెక్ట్ కూడా మనకి అది కలిసి రావటం అనేది హోప్ఫుల్లీ సీయింగ్ టు బెటర్ అవుట్పుట్ సో లెట్స్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ఐ విల్ వీల్ బీ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ థ్యాంక్ యూ